రైతుక జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది, జోరుగా కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 150 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇక్కడ ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అధికారుల నిఘానీడలో పోలీసుల బందోబస్తుల మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రముఖులందరూ కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును కాచిగూడలో వినియోగించుకున్నారు. సినీ నటుడు చిరంజీవి జూబ్లీహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ నందినగర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిఎస్ రాజనగర్ ఉప్పరపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులందరూ కూడా ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటికిప్పుడే పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ జోరుగా జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో కొనసాగుతుంది. పార్టీలు ఒకవైపు ఆ ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మోటివేట్ చేస్తున్నాయి, మరోవైపు అధికారులు కూడా చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతయుతంగా ప్రస్తుతం కొనసాగుతోంది. కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా అధికారులు పాటిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరైతే మాస్కు లేకుండా వస్తున్న వారిని అనుమతించడం లేదు. కావాలంటే అక్కడికి వాటిలను మాస్కులను ఇచ్చి కూడా ఆ ఓట్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం సంబంధించిన దాదాపుగా గతంలో ఎప్పుడు కూడా 50% మించి పోలింగ్ శాతం నమోదు కాలేదు. కానీ ఈసారి పోలింగ్ శాతం నమోదు ఎక్కువగా చేయించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్ల మధ్య ప్రస్తుతం మాత్రం శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ పరిధిలోనే 150 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రశ్నించే తత్వంతో పాటుగా ఓటు హక్కును వేసే అలవాటును కూడా చేసుకోవాలి. ప్రతిసారి కూడా హైదరాబాద్ నగర ప్రజలకు ప్రముఖులందరూ కూడా పదే పదే ఇదే అంశాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ఏ స్థాయిలో ప్రశ్నించగలుగుతున్నామో అదే స్థాయిలో కూడా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, విలువైన ఓటును వినియోగించుకోవడం ద్వారానే మనం ఆ తీర్పును ఇవ్వగలుగుతామనే అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రథమ ఓటు హక్కును విలువైన ఓటును వినియోగించుకోవడం ద్వారా దీన్ని మనం ఈ సంకేతాన్ని ఇవ్వగలుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా ఇటు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా ఇదే అంశాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 150 డివిజన్లకు సంబంధించి హైదరాబాద్ నగరంలో 74,04,260 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. రమేష్, అదేవిధంగా ఎన్ని సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని సున్నితమైన కేంద్రాలు ఉన్నాయి? మరి సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద కూడా మరి సేమ్ టైం అయినా అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుందా? అసలు ఎన్ని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని సున్నితమైన కేంద్రాలు ఏర్పాటు చేశారు, సంఖ్య ఎంత? సమస్యాత్మకమైన కేంద్ర ఎక్కడైతే ప్రాంతాల్లో వాటి పక్కన ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు, పోలీసు అధికారులు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 60 స్పెషల్ స్ప్రెడ్ కార్లు ఉంచారు. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ వారిని హుటాహుటిన తరలించే విధంగా, మరోవైపు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సమస్యాత్మకంగా ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ప్రతి క్షణం కూడా మానిటరింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా శాంతియుతమైన భద్రత గట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఒకవైపు, మరోవైపు అధికారులు ఆ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఈ మంత్రి మధ్య ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో 150 డివిజన్లో పోలింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతిసారి వేరు, ఇప్పుడు వేరు, బికాజ్ ఇప్పుడు కరోనా టైంలో ఉన్నాం కాబట్టి మరి కరోనా పేషెంట్స్కి సంబంధించి ప్రత్యేక కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారు, మరి వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్పెషల్గా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఆ విధంగా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైతే కోవిడ్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు, వాళ్ళందరికీ కూడా ఇంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించారు. ఎవరెవరైతే ఆ కరోనా నిబంధనలకు సంబంధించి కరోనా కట్టుదిట్టమైన కరోనా నిబంధనలను
ఆ అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా స్కానింగ్ చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు. ఎక్కడైనా డౌట్ వస్తే కనుక వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్లకు పూర్తి స్థాయిలో మాస్కులు వేసుకోవడం, శానిటైజేషన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళను స్కాన్ చేయడం అంటే చెక్ చేయడం, అవన్నీ కూడా ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అధికారులు పంపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా హైదరాబాద్ 150 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ మాత్రం ప్రక్రియ కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.